అయిపోయింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మామూలు మనిషిగా మారలేదు. ఎప్పుడూ నిద్రలో కలవరిస్తుండేవాడు, ఏవేవో మాట్లాడుతూ ఉండేవాడు. ఈలేనా? కరెక్టేనే అంటావా? సరే పదరా. ఇప్పుడు ఒకసారి వచ్చాను ఇక్కడికి. లోపలికి వెళ్ళి అడుగుదాం పద. రే శ్రీరామ్. శ్రీరామ్, విడివారు ఇక్కడ ఉన్నాడు రా. వీడేంట్రా, ఎలా పడుకున్నాడు? శ్రీరామ్, రే శ్రీరామ్, ఏమైందిరా, లేవరా? ఎలా అయిపోయాడంట్రా వీడు? అవునరా. రే పద్మ ఎలా ఉందిరా, ఎక్కడుంది? నేను ఒకసారి మాట్లాడాలరా తనతో. రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? రే ఒకసారి చూడాలనుందిరా. ఒరే అవన్నీ తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తరా. ఇంతకీ పద్మ ఎలా ఉందో చెప్పండిరా. నువ్వు త్వరగా కోలుకోవాలరా. నువ్వు మాతో పాటు కాలేజీకి రావాలరా. అరే శ్రీరామ్, పద్మ గురించి ఇప్పుడెందుకురా, తర్వాత మాట్లాడుకుందాం. అసలు నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంట్రా? అది కాదురా, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రే పద్మ కలిసిందా లేదా? ఇంతకీ తలగాయం తగ్గిందా? రే నేను పద్మను చూడాలి, మాట్లాడాలి, ఈ గాయాలు చూపించాలి. కలవలేవు. కలుస్తాను. నీకేం పిచ్చి పడిందా? సచ్చిపోయామని ఎలా కలుస్తావురా? పగలు రాత్రి ఆ అమ్మాయి సమాధి దగ్గర తిరుగుతూ ఉండేవాడు. డాక్టర్లు కూడా శ్రీరామ్ ఆ అమ్మాయిని మర్చిపోతేనే మామూలు మనిషిగా తయారవుతాడని, లేకుంటే మనం ఏం చేయలేమని తెలిచేశారు. ఆ అమ్మాయి గురించి మర్చిపోయినప్పుడు మాత్రం నాతో అన్ని విషయాలు బాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆ అమ్మాయి గుర్తుకు రాగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు. వాడు ఏ రోజైనా మారుతాడని ఆశతోనే ఇంకా బతుకుతున్నాను బాబు.